శారద స్వరూప రాజ స్వామల అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర స్వామీజీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పూజల్లో భాగంగా అమ్మవారిని మహేషాసుర మర్దినిగా అలంకరించారు. ఈ సందర్భంగా పీఠ ఉత్తరాది అధికారి శ్రీ శ్వేత నందేంద్ర స్వామీజీ మహేషాసుర మర్దిని గురించి ప్రవచించారు. దేవీ శరణ్ నవరాత్రి మహోత్సవాలలో భాగంగా స్వరూప రాజశ్యామల అమ్మవారు మహిషాసుర మర్దిని రూపంలో దర్శనమిస్తుంది. మహిషాసుర మర్దిని అమ్మవారు, ఈ అమ్మవారు అత్యంత ఉగ్రరూపంతో భక్తులను అనుగ్రహిస్తుంది. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ క్రమంలో భాగంగా ఈ శక్తి ఆవిర్భవించిందని పురాణ ప్రసిద్ధి. అంటే ధైర్యంగా ఎటువంటి కార్యాన్నైనా మనం ప్రారంభిస్తే అది దిగ్విజయంగా పూర్తయ్యి దాని నుంచి సత్ఫలితాలు మనకు వస్తాయని. ఈరోజు ఎవరైతే అమ్మవారిని ఆరాధిస్తారో వారికి సకల ధైర్యము అమ్మవారు ప్రసాదిస్తుంది. ఈరోజు గురువులు స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి వారు అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధించారు. వారు ఆరాధిస్తే లోక కళ్యాణం కోసము భక్తులు సౌభాగ్యంగా ఉండాలనే కాంక్షతో ఆరాధిస్తారు. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ అమ్మవారిని ప్రత్యక్షంగా దర్శించుకోలేని పరిస్థితి కోవిడ్ వల్ల ఏర్పడింది. కాబట్టి ప్రత్యేకంగా విశాఖ శ్రీ శారదాపీఠం సామాజిక మాధ్యమాల ద్వారా ప్రత్యక్ష ప్రసారం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమంని తమరంతా తమ తమ గృహాలలో అమ్మవారిని దర్శించి ఈరోజంతా అమ్మవారిని స్మరిస్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ముగిస్తుంది.